నిర్గమకాండము పదిహేను మూడు వచనాలు చదువుకుందాం మోస ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మార అని పేరు కలిగింది అక్కడ మనం చూస్తే ఐగుప్తు నుంచి ఇస్రాయిల్ వస్తూ ఉన్నప్పుడు వారు శత్రు వారు పారిపోతున్నారని పరోకు తెలియ తెలిసినప్పుడు పరో వారిని తరుముతూ వచ్చాడు మరి అటు ఇటునేమో కొండలో మధ్యలో ఇస్రాయిల్ ఎదురుగ్గా సముద్రం వెనక శత్రువులు తరుముతూ వారి ఇనపరాధాలతో వారు వస్తున్నారు వారి ఆయుధాలతో వారు వస్తున్నారు వీరి మీదకి ఆ సమయంలో వారు భయం భయపడిపోయి మరి దేవునికి మర మోస ఎక్కువ చెప్పారు దేవునికి మర పెట్టారు మరలా మోస మీద కూడా సాణిగారు ఆయనను ఈరోజు చూసిన అగిని మరి మీరు ఎప్పుడు చూడరని ధైర్యం తెచ్చుకోండి అని మోస వారితో మాట్లాడాడు దేవుడు ఎర్ర సముద్రం పాయిల్ చేశాడు మరి తరుగుతూ వస్తున్న వారందరినీ ఆ సముద్రంలో ముంచేశాడు మరలా మోసే కరదాపినప్పుడు ఏం పాయలైపోయింది మరలా కరదాపగా ఆ ఐగుప్తేల మీద సముద్రం పరిలి వచ్చింది మరి అందరూ చచ్చిపోయిన శవాలను వారు ఒడ్డున చూశారు తరుగుతున్న వారిలో ఒక్కడ కూడా ఆ శత్రువులు ఒక్కడ కూడా మిగలలేదు అందరూ చనిపోయారు శవాల్ని వీరు చచ్చిపోయిన శవాలను వీరిని తరివిన వారిని వారి కళ్ళార చూశారు అప్పుడు వారికి మోసే మీద కూడా భయం కలిగింది మరి దేవుని మీద కూడా భయభక్తులు వచ్చినాయి వాళ్ళకి భయం కలిగింది అప్పుడు బాగానే ఉంది సంతోషంగానే ఉన్నారు అక్కడి నుంచి వారు అరణ్యంలో నడుస్తున్నారు మూడు రోజులు నడుస్తున్నారంటే మరి వాళ్ళు మామూలుగా నడవటం కాదు వారి పశువులు వారి మందులు వారి వారి ఎద్దులు వారి వారి గొర్రెలు వారి వంటలు వారి గాడిదలు వారి సామాను మరి వారి పిల్లలు ఇదంతా వారికి సంబంధించిన ఆ రోజుల్లో వారు వాడేవి మరి అవన్నీ మోసుకుంటూ వారు నడుస్తున్నారు ఈ మూడు దినాలు వారు నడిచారు అరణ్యంలో వారికి దాహం వేసింది వారికి దాహం వాళ్ళకి మూడు రోజులు కూడా నీళ్లు దొరకల కానీ ఒక చోటకు వస్తరికి వారికి నీళ్లు దొరికింది కానీ మారాక వారు వచ్చారు ఆ నీళ్లు ఆ నీళ్లు ఉన్నాయి కానీ చేదు ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి కనుక దానికి మారా అని వారు పేరు పెట్టారు ఆ నీళ్లు వారు తాగలేకపోయారు దానికి మారా అని పేరు పెట్టారు ఇక్కడ మనం చూస్తే ఇరవై నాలుగో వచ్చిన చూస్తే ప్రజలు మేమేమి త్రాగుదు అని మోసం మీద సడుగు కొనగా సమృద్ధి వచ్చినప్పుడే బాగానే సంతోషిస్తున్నారు శ్రమ రాగానేమో దైవజను మీద సణగుతున్నారు లాభం రాగానేమో సంతోషిస్తున్నారు ఆశ్రోచన రాగానే సంతోషిస్తున్నారు శ్రమ నుంచి విడిపించబడగానే సంతోషిస్తున్నారు కానీ శ్రమ రాగానే మరలా దైవజనుడి మీద సణుగుతున్నారు ఇక్కడ మోసం మీద సణిగారు అతను యుహోకు మొరపెట్టెను అంతటి యుహో అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన వేసిన తరువాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు అనమాట దేవుడు పరీక్షించని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ ఆయన ఒక చెట్టును చూపించాడు దేవుడు మోసేకి మోసేకి మరపెట్టినప్పుడు మోసే ఆ చెట్టుని ఎప్పుడైతే ఆ నీళ్లలో వేసాడో అవి మధురములు అయిపోయినాయి ఆ వాటర్ పాప జీవితంలో శాప జీవితంలో అప్యతమైన జీవితంలో మలియమైన జీవితంలో మోసకరమైన జీవితంలో శాపగ్రస్తమైన జీవితంలో లేక ఏ ఆశ్రోచన లేకుండా కొట్టుకుపోతూ లోకంలో కొట్టుకుపోతున్న జీవితంలో ఒకళ్ళు చాలా ఆస్తిపోస్తున్న మనశ్శాంతి లేకుండా ఉన్న జీవితాల్లో ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తున్నాడో ఆ జీవితం మధురంగా మారుతుంది ఆస్తిరో ఆశీర్వాదకరంగా మారుతుంది దీవించబడిన కుటుంబంగా అది మారుతుంది దీవించబడిన బిడ్డలుగా వారు మారుతున్నారు మార అనుభవం అంత మధురంగా మారుతుంది యేసుక్రీస్తు ఎవరి జీవితంలోకి అయితే ఆయన ఎంటర్ అవుతాడో వారి జీవితంలో ప్రశాంతత సమాధానం సంతోషం దేవునితో కనెక్ట్ అయ్యటం దేవుని స్వరం వింటాం దేవుని హత్తుకుంటాం దేవుని చిత్త ప్రకారం నడిపించబడే స్థితి వస్తుంది కాబట్టి మారాలోనే కూర్చుంటే ఏమి ఉండదు మారాలో ఎప్పుడైతే ఆ చెట్టు వేసామో అది మధురంగా వేశారు మధురంగా మారింది అలాగే ఏ మారాలాటి జీవితాల్లో అపవిత్రమైన జీవితాల్లో మరి మారాంటి చేద అనుభవాలు గల జీవితంలో చేతి వ్యక్తిగా ఎవరు నమ్మలేని జీవితాల్లో యేసు క్రీస్తు అనే మధురాన్ని వేసినప్పుడు అప్పుడు ఒక అద్భుతం జరిగి వారి జీవితాలు మార్చబడుతున్నాయి జీవితాలు మార్చబడితే క్రైస్తవ జీవితం దేవుని బిడ్డలారా వాక్యుఠన్న బిడ్డల జీవితాల్లో ప్రభు వచ్చినప్పుడే అది దీవించబడతాం ప్రభు వచ్చినప్పుడే నువ్వు ఆశ్రవదించబడిన బిడ్డ ఉంటావు కాబట్టి ప్రభువు నీ జీవితంలో ఆహ్వానించి ఆ మధురంగా నీ జీవితాన్ని మలచుకుని దేవుని రాజ్యానికి అవ్వమని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించాడు కాక ఆమె